మనసు ఓ కోతి లాంటిది. మనిషి పుట్టుక మనందరికీ తెలిసిందే. కాలక్రమేణా కోతి నుండి మనిషిగా మారాడు. కానీ మనిషి మనసు మాత్రం కోతిలా మారిపోయింది. కాసేపైన కోతి ఏ కొమ్మపై స్థిరంగా ఉండదు. అటు నుండి ఇటు, ఇటు నుండి అటు దూకుతూనే ఉంటుంది. అలాగే మన మనసు నిశ్చలంగా ఒక చోట నిలకడగా నిలబడదు. మెదడు మనసుని 100 రకాలుగా ఇబ్బంది పెడుతుంది. తను చెప్పింది నిజమేనేమో అని భ్రమపడేలా చేస్తుంది. కానీ మనసు మెదడు మాయలో పడిపోకూడదు. మెదడు మాట మనసు అసలు వినకూడదు. మనసు కోతిలా అల్లరి చేయాలి, అల్లరి పాలు కాకూడదు. కోతిలా ఉల్లాసంగా ఉండాలి, నీరసంగా కాదు. అప్పుడప్పుడు మన ఇష్టాలు కోతి చేష్టల్లా ఉంటాయి. నిమిషానికో నిర్ణయం. కుండపోత వర్షం పడుతుంటే కోన్ ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. సమ్మర్లో చెమటలు కక్కుతుంటే వేడివేడి మిరపకాయ బజ్జి తినాలనిపిస్తుంది. చాలా కాలం చలికాలంలో ఫ్యాన్ వేసుకుని మరీ దుప్పట కప్పుకుంటాం. ఎవరైనా బాగా అల్లరి చేస్తే కోతి అంటాం. మనసు కోతి లాంటిదే. అది చేసే అల్లరి వెనక అనంతమైన ప్రేమ దాగి ఉంటుంది. మనకిష్టమైన వాళ్లను ఆట పట్టించడంలో అంతులేని ఆనందం ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే 60 ఏళ్ల వయసు దాటినోళ్లలో ఇంకా చిన్నపిల్లల చేష్టలు దాగి ఉంటాయి. అలాంటి వాళ్లే ఆనందంతో ఆరోగ్యంతో ఉంటారు. మన శరీరానికి 8 ఏళ్ళు వచ్చినా మన మనసు మాత్రం 5 ఏళ్లే ఉండాలి. అంతే అల్లరి చేయాలి. లైఫ్ ఇట్ సెల్ఫ్ ఏ సీరియస్ గేమ్. జాయ్ ఎంజాయ్ కావాలంటే మనలో ఎప్పుడు చిన్న పిల్లోడు ఉండాలి. కోతి పనులు చేస్తూనే ఉండాలి. అప్పుడు చాలా చిన్న విషయాలను ఎక్కువగా పెద్దగా సెలబ్రేట్ చేసుకోగలం. సర్కస్లో ఎన్ని జంతువులు ఉన్నా కోతికుండే ఫ్యాన్ బేస్ వేరే లెవెల్. అది ఏ సెంటర్లో ఉన్నా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అదే. అలాగే మనలో అల్లరి చేసే అబ్బాయిలకు అభిమానులు ఎక్కువగా ఉంటారు. మనసు ఓ కోతి లాంటిది. దాన్ని కోరికలు అనే కొమ్మలపై ఊగనివ్వండి. వాటర్. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఆసక్తి కలిగిస్తూనే మీ ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. నీళ్లను మన తాతలు సముద్రాలు నదుల్లో చూశారు. మన నాన్నలు బావుల్లో చూశారు. మనం వాటిని ట్యాపుల్లో చూసాం. మన పిల్లలు బాటిల్స్లో చూశారు. మనం మన వాళ్ళు ట్యాబ్లెట్లో చూస్తారు. ఆ తర్వాత తరం వాళ్ళు నీళ్ళని కన్నీళ్లలో చూడాలి. మన నిర్లక్ష్యం నెక్స్ట్ జనరేషన్కి శాపం కాకూడదు. మన జీవితం చాలా చిన్నది, ఒకటే ఉన్నది. డోంట్ వేస్ట్ యువర్ టైం బై జడ్జింగ్ అదర్ పీపుల్. నువ్వు ఎంత లాయల్గా ఉన్నా, లవబుల్గా ఉన్నా నీతో లైఫ్ లాంగ్ క్యారీ అయ్యే రిలేషన్స్ ఎవరూ లేరు ఇక్కడ. మనిషిలో ఉండే ఈగో మనుషుల మధ్య రిలేషన్షిప్ని ఎప్పుడో డామినేట్ చేయడం మొదలుపెట్టింది. ఇద్దరు ఫ్రెండ్స్ విడిపోతే కమ్యూనికేషన్ గ్యాప్ అంటాం. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ విడిపోతే ఈగో ప్రాబ్లం అంటాం. ఇద్దరు జీనియస్ విడిపోతే క్రియేటివ్ డిఫరెన్స్ అంటాం. ఇద్దరు బిజినెస్ మ్యాగ్నెట్ విడిపోతే ఆర్థిక లావాదేవీలు అంటాం. ఇద్దరు లవర్స్ విడిపోతే బ్రేకప్ అంటాం. ఇద్దరు భార్యాభర్తలు విడిపోతే డివోర్స్ అంటాం. మరణం ప్రాణం విడిపోతే డెత్ అంటాం. రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అందరికీ ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఇంటెన్స్ లేదు. ఎఫెక్షన్ ఉంది, ఎమోషనల్ బాండింగే సరిగ్గా లేదు. అందుకే విడిపోతున్నారనే పదం జనాల్లో అంత తొందరగా కలిసిపోయింది. ఒకప్పుడు కలుసుకోవడం చాలా కష్టమైన పని. ఇప్పుడు విడిపోవడం చాలా ఈజీ పని. అప్పట్లో మాట్లాడుకోవడానికి ఫోన్స్ లేవు. తరచు కలుసుకోవడానికి ట్రావెల్ ఫెసిలిటీస్ లేవు. ఇప్పుడు 1 కాల్ అవేలో ఉన్నా రిలేషన్షిప్ ఫార్ అవేలో ఉన్నాయి. కాంక్రీట్ కాంపౌండ్ వాల్ ఇంటికే కాదు ఒంటికి కూడా కట్టుకున్నారు. పిలిస్తే వినబడేంత దూరంలో ఉన్నా పిలవడానికి నోరు రాదు. 4 అడుగులు వేస్తే కలుసుకునేంత దగ్గరగా ఉన్నా 1 అడుగు కదలదు. ఇక్కడ తప్పు ఒప్పులు డిబేట్ డిస్కషన్ అనవసరం. నీతో ఉండాలనుకున్న వాళ్లకు నీలో 1000 లోపాలు ఉన్నా నీతో ఉంటారు. వెళ్ళిపోవాలనుకున్న వాళ్లకు 1 కారణం కూడా అక్కర్లేదు. ఇప్పుడు మనుషుల మధ్య ఉన్న ప్రేమ ప్లాస్టిక్ పువ్వు లాంటిది. ప్రాణం లేదు, పరిమళం అస్సలు లేదు. అందుకే నీకోసం నువ్వు టైం ఇవ్వు. నీకు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వు. నీకు నువ్వు ప్రియారిటీ అవ్వు. అప్పుడు ఎన్ని విభేదాలు వచ్చినా, విషాదాలు వచ్చినా, ఎన్ని పొరపక్షాలు వచ్చినా, ఎన్ని తారతమ్యాలు ఎదురైనా, నీకు బ్రేకప్ చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు మాత్రమే. సో లవ్ యువర్ సెల్ఫ్. ఒక బాధ 100 సంతోషాలను దూరం చేయగలదు. అదే 1000 సంతోషాలు ఒక బాధను కూడా దూరం చేయలేవు. అందుకే మనం ఆలోచించాలి. ఎవరిని బాధ పెట్టడం క్షణాల్లో పని, అదే సంతోష పెట్టడం మాత్రం మన తరం కాని పని. అందుకే మన మాటలు పనులు ఇతరులను సంతోష పెట్టేలా ఉండాలి, కానీ బాధ పెట్టేలా ఎప్పుడూ ఉండకూడదు. తాము బ్రతుకున్నంత వరకు తమ తల్లిదండ్రులు బ్రతికి ఉండాలి అనుకునే పిల్లలు, తమకన్నా గొప్ప స్థానంలో తమ పిల్లలు ఉండాలనుకునే తల్లిదండ్రులు, తన తల్లి చూసిన కష్టం తన భార్య చూడకూడదు అనుకునే అబ్బాయిలు, తన తండ్రి కోల్పోయినవి తన భర్త కోల్పోకూడదు అనుకునే అమ్మాయిలు, వీళ్ళందరిది నిజమైన ప్రేమ.
నీ గమ్యం చేరే దారిలో ఈర్చపడే కళ్ళుంటాయి, ఎత్తి చూపే వేళ్ళుంటాయి, వ్యంగ్యంగా మాట్లాడే నోళ్ళుంటాయి. బెదిరిపోయావో నీ గమ్యం చేరలేవు, సాగిపో నిరంతరంగా. నీ స్థితి ఎప్పుడు స్థిరం కాదు, నీ కష్టం ఎప్పుడు వృధా పోదు. జీవితంలో మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి. నీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు. నీకు గౌరవం లేని చోట నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. నీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వారి కోసం అసలు బాధపడాల్సిన అవసరం లేదు, ఆరాట పడాల్సిన అవసరం అంతకన్నలేదు. ఎన్ని అవమానాలు జరిగినా సహించు, ఎన్ని కష్టాలొచ్చినా ఎదిరించు, ఎన్ని మాటలు ఎవరు అన్నా కూడా ఓపికతో విను. ఎంతో దుఃఖం వచ్చినా కూడా పెదవిపై చిరునవ్వును చెరగనివ్వకు, ఎందుకంటే లైఫ్లో జరిగే విషయాలన్నీ తారుమారు అవుతాయి. ఈరోజు నిన్ను విమర్శించిన వాళ్లే రేపు నీ వెంటపడి ప్రశంసిస్తారు. అవసరమనుకుంటే కాలాన్ని అమ్ముకో, కష్టాన్ని అమ్ముకో, ఆస్తిని అమ్ముకో, అంతస్తుని అమ్ముకో, తెలివిని అమ్ముకో, తెగువను అమ్ముకో, ఎంత ఆపద వచ్చినా వ్యక్తిత్వాన్ని మాత్రం అమ్ముకోకు. నా దగ్గర ఏముంది ఇవ్వడానికని మనలో చాలామంది అంటూ ఉంటారు, కానీ ఎంత ఇచ్చినా తరగని కరగని ఆస్తులు రెండున్నాయి. మనలో మొదటిది స్వచ్ఛమైన నవ్వు, రెండవది సంతోషాన్ని ప్రేమని పంచే వెలకట్టలేని ఆత్మీయత. కష్టపడి సంపాదించిన ఆస్తులు కర్పూరంలా కరిగిపోవచ్చు, కానీ మనకి దేవుడిచ్చిన ఈ ఆస్తులు పంచే కొద్దీ పెరిగేవే తప్ప తరిగేవి కావు. సముద్రాన్ని చూడగలం కానీ అందులో దాగి ఉన్న ఉప్పుని చూడలేం కదా. అదేవిధంగా మనుషుల్ని చూడగలం కానీ వారి మనసులో ఏముందో చూడలేం. డబ్బు సంపాదించమని చెబుతుంది, కాలం ఆగకుండా పరిగెత్తమని చెబుతుంది, లక్ష్యం కష్టమైన చేరమని చెబుతుంది, నమ్మకం వీటన్నిటిని నేనున్నాను భరోసా ఇస్తుంది. మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అని ఆలోచించే కన్నా మన గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం అనేదే ముఖ్యం. ఎందుకంటే మన జీవితం మనదే, మనకి వచ్చే కష్టాలు నష్టాలు మనమే భరించాలి. చుట్టూ ఉన్న నలుగురు కాదు, గొప్పగా బ్రతకడం సాధ్యం కాకపోవచ్చు, కానీ తృప్తిగా జీవించడం మన చేతుల్లోనే ఉంది. వందల మంది శత్రువుల కన్నా ఒక నమ్మక ద్రోహి చాలా ప్రమాదకారి. నీ మంచి కోరుకునే వాళ్లను దూరం చేసుకోకు, నీ చెడు కోరుకునే వాళ్లను నీ దగ్గరికి రానీయకు, స్వార్థంతో నిన్ను పొగిడే వాళ్లను ఎప్పటికీ నమ్మకు. నీ ఉద్యోగం నీ హోదా, నీ అధికారం నీ ధనం నీ పలుకుబడి కొంతకాలం వరకే ఉంటాయి. నీ శరీరం కూడా నీ మాట వినని రోజంటూ ఒకటి వస్తుంది. ఆ రోజు నువ్వు ఎంత బాధపడినా ఉపయోగం లేదు. ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు సుఖంగా ఉంటారు. తిన్న ఆహారం 2 గంటలు అరిగినవాడు పడుకున్న వెంటనే 5 నిమిషాల్లో నిద్రపోయేవాడు.